అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలో అడుగు పెట్టారు. అక్కడ పెట్టుబడుల వేటకు శ్రీకారం చుట్టారు. కొరియాలోని దిగ్గజ కంపెనీలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులతో రావాలని వారిని ఆహ్వానించారు. యుఎస్ టూర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉంది రేవంత్ టీం. తెలంగాణకు భారీగా పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది. సౌత్ కొరియాలోని టాప్ పారిశ్రామికవేత్త ఎల్జీ గ్రూప్ వ్యవస్థాపకులు ఎల్ఎస్ గ్రూప్ అధినేత కుజా ఊస్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు. రేవంత్ ప్రెజెంటేషన్ పై ఆసక్తి చూపిన ఎల్ఎస్ గ్రూప్ త్వరలోనే తమ ప్రతినిధుల బృందం తెలంగాణను సందర్శించేందుకు ఓకే చెప్పింది. ఎల్ఎస్ గ్రూప్ ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో దిగ్గజ కంపెనీగా ఉంది. ఈ రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టెక్స్టైల్ రంగం విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ, స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచస్థాయి కంపెనీలకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరించారు. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ ఇచ్చిన ప్రజెంటేషన్పై కొరియన్ టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఆసక్తి కనబరిచింది. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లో యుంగాన్ కార్పొరేషన్ చైర్మన్ కియాంగ్ సంగ్, దక్షిణ కొరియాకు చెందిన 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు ఆసక్తి చూపాయి. 8 రోజుల అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించడంలో సక్సెస్ అయ్యారు. దాదాపు 50కి పైగా అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలతో సంప్రదింపులు జరిపింది రేవంత్ రెడ్డి టీం. తమ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో పెట్టుకున్న లక్ష్యాలు వివరిస్తూ కంపెనీలను పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. ఐటీ, సాఫ్ట్వేర్, బయో, ఫార్మా, హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఇలా అన్ని రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. 31,532 కోట్ల పెట్టుబడులను సాధించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. మొత్తానికి అమెరికాలో ఊహించిన దానికంటే ఎక్కువే పెట్టుబడులను సాధించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే జోష్తో దక్షిణ కొరియాలోనూ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తన తొలి ఇన్వెస్ట్మెంట్ టూర్ గ్రాండ్ సక్సెస్ గా ముగించాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి.